మలేరియాలో ఒక స్పెషల్ ఫీచర్ గుర్తుంచుకోండి, లక్ష్మణ్ గారు మొట్టమొదట కాన్స్టిపేషన్ ఉంటుంది. నాలుగైదు రోజుల ముందు నుంచి విరేచన పథకంతో ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ లో బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ లో హెడేక్, తలనొప్పులు వస్తాయి. చెప్పాను కదా, తలనొప్పి చల్లగాలికి హాయిగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు కప్పుకుంటే హాయిగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అనుకోవాలి, చిల్ చలి ఒడుకు. మలేరియాలో ఇట్లా రాదు, ఒక్కొక్క డ్రగ్ తాలూకు మలేరియాలో ఒక్కో సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ను బట్టి వాడికి మందు వేస్తే మలేరియా రాడికల్ క్యూర్ వస్తుంది. కానీ మలేరియాకి చైనా, తలనొప్పులకు జపాన్ ఇలా ఉండవు. ఫీవర్ అండ్ హీట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో కొంతసేపు చలి ఒడుకు వస్తుంది, ఆ పైన జ్వరం వచ్చేస్తుంది, ఒంట్లో వేడిగా ఉంటుంది. అదైన తర్వాత చెమటలు పోస్తాయి. అన్ని డ్రగ్గులు మలేరియాలోనూ ఇవన్నీ ఉంటాయి, కానీ క్రమం మారుతుంది. కథాక్రమం పెట్టిదేనా అంటే వేరే ఉంటుంది. ఇది నక్ష్మణుక క్రమం. కానీ ఇన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ని స్టేజెస్ లోనూ కూడా ది పేషెంట్ ఈజ్ చిల్లీ అండ్ వాంట్స్ టు రికవర్. అది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ది పేషెంట్ ఈజ్ చిల్లీ అండ్ వాంట్స్ టు రికవర్. చలి అన్నతో బాధగా నుండి కప్పుకొనుటకే పోలుస్తుంటారు. ఇన్ని స్టేజెస్ లోను లక్ష్మణ్ గారు ఆశ్చర్యం ఏమిటంటే, ఈ స్టేజ్ లో కూడా మొదట చలి వణుకు వచ్చినప్పుడు కప్పుకుంటుంది, నేచురలే. ఇప్పుడు చైనా మలేరియా ఉందనుకోండి, చైనా అనే డ్రగ్ తగులుతుంది, గత 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 గతతో వణుకు వచ్చేసి దుప్పటి ఉన్నది ముందు కప్పుకుంటాడు, లేకపోతే పళ్ళు కటకటపై ఇట్లా పుట్టు మిషన్లు కొట్టుకుంటూ ఉంటాయి. పడికి వచ్చిన చలికి ముందు ఉన్న దుప్పటి కప్పేస్తాడు, తర్వాత ఆ పక్కన అందుబాటులో ఉన్న చలువ తెచ్చి కప్పుతుంది గృహిణి, ఆ పైన రగ్గు తెచ్చి కప్పుతుంది, ఆ పైన ఉన్నవన్నీ కప్పుతారు, ఎగురుతూ ఉంటాడు ఇంకా. ఎందుకని, చిల్లి ఫ్రమ్ విదిన్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దగ్గర ఆ పిల్లలు మనవరు వాళ్ళందరినీ కూర్చోమంటాడు, పెద్దగా అందరూ కూర్చుంటారు. పాదాల మీద ఆవిడ కూడా కూర్చుంటుంది, లక్ష్మీదేవి అని పాము మీద పడుకుంటూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఎగురుతూ ఉంటారు, కానీ వాడికి తల్లి దగ్గర చైనా తల్లి అది ఎవడు కూర్చుంటే వాళ్ళు కూడా, వీడు వణుకుతూ ఉంటే వాళ్ళు ఎగురుతూ ఉంటారు. నథింగ్ సర్టిఫిట్. కానీ ఎప్పుడైతే ఆ చలి అయిపోయి జ్వరం రావటం మొదలెట్టిందో ఇవన్నీ తీసేస్తాడు, పక్కా విప్పేస్తాడు, ఇలా కిటికీలు తీసేయమంటాడు. అంటే తాపం తాపం లోపల వీడికి ఎలా కాదు, చలి ఉన్నప్పుడు కప్పుకుంటాడు, జ్వరం వచ్చినప్పుడు కప్పుకుంటాడు, వేడిగా ఉన్నప్పుడు కప్పుకుంటాడు. ఆ కప్పేసి తీయడు, ఇక్కడి వరకే కప్పుతాడు గంట కథ. అన్ని స్టేజెస్ లోనూ కప్పుకుంటాడు. ఇది ఒక నక్ష్మామికకు మాత్రమే నిజమైన నివారణ జరుగునట్టి మలేరియా జ్వరం. ప్రతి డ్రగ్కి ఒక మలేరియా ఉంది, చెబుతాం ఆ డ్రగ్ వచ్చినప్పుడు. కనుక మలేరియాకు ముందు కాదు, మనిషికి ముందు. చైనా కావాల్సిన వాడు తేలిగ్గా తెలుస్తాం, పుట్టేప్పుడు కూడా ఇది మలేరియా రాకుండా ఉండి మామూలుగా అవతారం రాసకుండా మామూలుగా ఉన్నప్పుడే కాసేపు తిరిగేది లేదు సార్, ఆ ఫ్యాన్ ఏంటి సార్ అంటూ ఉంటారు. ఒక గంట గంటన్నర అయిన తర్వాత ఆ తిరిగి లేచేసి సరిగా లేచుకుంటుంటారు, ఇంకా ఫ్యాన్ తీసేయండి అంటూ ఉంటారు. అంటే ఏంటి, వాడికి గషెస్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్ ఆల్టర్నేట్. చైనా పేషెంట్కి అంటే శీతోష్ణములు రెండు పర్యాయం చేస్తుంటూ ఉంటాయి, గంట రెండు గంటలో లోపలికి వేడిగా తెగలొస్తాయి,
మళ్లీ తర్వాత గంటలో రెండు గంటలో లోపలికి తలుస్తుంది. తలుస్తున్నప్పుడేమో అన్ని వేయండి అంటుంది, రెండు వేడుస్తున్నప్పుడు అన్ని తీయండి అంటుంది. ఇది చైనా మలేరియా. అలా ఇంకోడు ఉన్నాడు, ఇంకో మలేరియా. వాడు ఏం చేస్తాడు, రగ్గు చాలా ఇవన్నీ శుభ్రంగా తప్పేసి ఫ్యాన్ హై స్పీడ్ లో పెట్టడం అంటాడు. అది ఆపేసినా అది పడుకోలేడు, ఇది తీసేసినా పడుకోలేడు. ఫ్యాన్ హై స్పీడ్ లో పెట్టడం కప్పు ఉంటే పెట్టడం ఎందుకు తగిలియంటే వాడు కప్పుకోకపోయినా భరించలేడు, ఫ్యాన్ హై స్పీడ్ లో లేకపోయినా భరించలేడు. వాడికి వచ్చిన మలేరియా ఇగ్నేషియా మలేరియా. ఒక ఇగ్నేషియా వేస్తేనే తగ్గుతుంది. కొంతకాలం అయిన తర్వాత వాడుకు హార్ట్ డిజీజ్ వస్తుంది, గుండె జబ్బు వాడవుతాడు మలేరియాతో. ఎందుకంటే కొయినా పెడతాం కదా కొన్ని టన్నులు, దాంతో గుండె జబ్బు వస్తుంది. ఆ గుండె జబ్బు కూడా ఇగ్నేషియాతోనే రాడికల్ గా క్యూర్ అయిపోతుంది. అదే ఈసీజీడీసీ తర్వాత గుండెకాయ అనేక యాంగిల్స్ లో ఎక్స్రే ఫోటోలు తీసి దానికి డ్రాప్సీ ఉన్నది, కార్డియక్ డ్రాప్సీ, డైలటేషన్ ఉన్నది. తర్వాత ఈసీజీలో చాలా ఫాల్టీగా ఉన్నది. ఇవన్నీ చెప్పి ట్రీట్మెంట్ చేసి ఏడాది రెండేళ్ళు అయిన తర్వాత కూడా కలిసి ఇలా అనుకుంటే ఉన్నా కూడా ఈ లక్షణాలు ఇప్పుడు మనం చెప్పినవి చూసుకున్నట్లయితే ఇగ్నేషియా అంటే తగ్గితే కళ్ళనీళ్ళు వస్తాయి, నవ్వితే ఏడ్చినట్టు కళ్ళనీళ్ళు వస్తాయి. ఇగ్నేషియా లక్షణాలు నవ్వితే ఏడుపు వస్తుంది, వెక్కులు వస్తాయి, కొంచెం గొంతులో ఏదన్నా అనుమానం వచ్చి అని తగ్గితే వర్షణ దగ్గు వస్తుంది. ఆగదు దాని ఇష్టం, వీడి ఇష్టం కాదు. ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఊరికే మాట్లాడుతూ ఊరికే సరదాకైనా సరే మాట వరకైనా అన్నాడు అనుకోండి, ఎలా ఒక ఐదు నిమిషాలు తగ్గేస్తుంది. జ్ఞాపకం చేసేవారు దగ్గు వచ్చేస్తుంది. ఇలాంటి వెర్రి వెంకుడు వ్యవహారాలన్నీ తమాషగా ఉంటాయి ఇగ్నేషియా వాడికి. మగవాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఏదన్నా ఎదిరించి మాట్లాడితే ఏడుస్తారు ఇగ్నేషియా. మగవాళ్ళు ఏడవటం అనేది పైకి అంత ప్రాబుల్ కాదు, కానీ ఇగ్నేషియా వారు ఏం చేస్తారు, లైకోపోడి వాళ్ళు ఏడుస్తారు, ఆరం పెట్టేకం వాళ్ళు, కానీ ఎవడు ఏడుపు వాడిది. లైకోపోడియం వాడు ఇలాంటి ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మీరు ఫలానా కావ్యం రాశారు, చాలా బాగుంది గ్రంథం, ఎంత కృషి చేశారు, చాలా శ్రమ చేశారు అని వాడు ఆయన మెళ్ళో పూలదండో పంచల సాపు వేస్తుంటే పళ్ళు నడుస్తారు. అదేమిటంటే ఈ రోజుల్లో ఎవరికి కావాలి, మాకు కావాలని తీసుకొచ్చి మీరు కుర్చీలో కూర్చోబెడితే సన్మానం చేస్తూ ఉంటుంది. అంటే మాకు కావాలనేది అర్థం, మిమ్మల్ని ఇక్కడ కూర్చొని సన్మానం చేస్తా ఉంటే ఎవరికి కావాలి సార్. సామాజిక సాహిత్యం గాళ్ళను ఎలక్షన్ గాళ్ళను లేకపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది వరకు వాడి కావ్యం ఎవరు గుర్తించకపోయినా సరే బ్రహ్మాండంగా రాస్తూ ఉంటాడు కావ్యాలు. ప్లాట్ఫామ్ కూర్చోబెట్టి మీరు మహనీయులు బాగుంది మీరు రాశారు ఈ శాలువ కప్పుతున్నాం అని ఏ ఒడియాలు గుడ్డ లాంటిదైనా కప్పినా సరే బళ్ళు నేడుస్తాడు వండి. వీప్స్ వెన్ థ్యాంక్స్. ఎందువల్ల అంటే ఎమోషన్స్ కన్ఫ్యూజ్. ఇక్కడ కూడా ఇగ్నేషియా కూడా అంటే ఎమోషన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అంటే ఒక ట్రావెల్సిన్ తోట ఇంకోటి బంగిలైపోతున్నాయి వాడు గెలవగా. రాత్రి పొగలు చదివి పరీక్ష భోజనాన్ని రమ్మంటే బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు, ఎగ్గెడుతున్నాడు తెలియట్లేదు వాడికి. అలా ఉంటాయి వీడికి ఎమోషన్. ఇగ్నేషియా వాడికి లేకపోయింది
కనుక ఈ నర్సోమిక తాలూకు మలేరియా వరస గుర్తుంచుకోండి. దీంట్లో ఈ క్రమమే కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ నక్షోమికతోనే మలేరియా తగ్గుతుంది. ఇదే క్రమం ఉన్నా ఇంకే క్రమం ఉన్నా క్రమంతో సంబంధం లేకుండా మలేరియా ఉదయం 9-10 మధ్య కొందరు మొదలెడుతుంది. ఉదయం 7 గంటలకు చూస్తే ఎంత ఉంటుంది? 96.5 అంటే మరీ సత్నాథం ఉంటుంది. 9 గంటలకు 99, 10 గంటలకి 100, 11 గంటలకి 101, 12 గంటలకి 102, 12:30కి 103, 1 గంటకి 106, మళ్ళీ అక్కడి 105-104 సాయంత్రం అయ్యేటప్పుడు దిగుతుంది. అంటే 9:00 మొదలెట్టి నూన్ మిట్ట మధ్యాహ్నం 12-1 గంట మధ్య వీక్లోకి వచ్చి అక్కడి దిగుతుంది. ఇది కొందరికి ఉంటుంది. ఈ లక్షణం ఉంటే చలి తర్వాత చెమట పోసిందా కప్పుకున్నా ఇవన్నీ చూడకూడదు. నక్షోమిక కాదని తెలుసుకోవాలి. ఇందాక వేసిన పద్యాంగం లెక్క తప్పదు వీడికేస్తే. ఈ గ్రాఫ్ కనుక ఉందంటే తప్పనిసరిగా వీడికి నేత్ర మూడు వేస్తేనే తగ్గుతుంది ఈ మలేరియా. మలేరియానే కాదు తలనొప్పి పార్శ్వపు నొప్పులు కానీ విపరీతమైన హెడేక్స్ వస్తాయి. అవి కూడా అలాగే పొద్దున్న 9 ప్రాంతానికి మొదలెడతాయి. ఇదే మోస్తరుగా మిట్ట మధ్యాహ్నం అనేది బుర్ర వాయించి దవాయి చేస్తూ ఉంటుంది. అలా మొహాన దిండేసుకుని పడుకుంటాడు. ఎక్కడి నుంచి సూర్యకిరణం ప్రవేశించడానికి వీల్లేదు. ఫోటోఫోబియా అంటారు, అంటే ఫియర్ ఆఫ్ లైట్. కంటి మీద పట్టడానికి వీల్లేదు, తల మీద పట్టడానికి వీల్లేదు. తల్లిపోయినా అంతే, మలేరియా అయినా అంతే, కడుపు నొప్పి అయినా అంతే, ఇంక ఏదైనా సరే పిలుస్తాం, ఏ సఫరింగ్ అయినా ఈ టైంలో వచ్చిందంటే నేత్రం పోదు. కానీ గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన నేత్ర మూరలో ఏమిటంటే, తలనొప్పి రాగానే లేదా మలేరియా మొదలెట్టగానే నేత్ర మూరు తగిలించామనుకోండి 200. మామూలుగా లెక్క ప్రకారం పైకి ఎక్కుతుంది, ఇంకా దిగదు. అక్కడే ఆ సైతవుడు తలకాయ అన్న చూడండి, అలాగా బాణాలు కొడుతూ ఉంటుంది. ఎందుకని ఈ నేత్రమూరు వాయించేస్తూ ఉంటుంది. లోపల కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రెక్టిఫికేషన్ కంప్లీట్ గా జరిగే వరకు అది అక్కడే ఉంటుంది. ఆ టెంపరేచర్ సుమారు ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 3-4 డేస్. అలాగే హెడేక్ కూడా ఎక్కువ మ్యాక్సిమం మధ్యాహ్నం వాయించేస్తుంది. ఇక్కడికేస్తే అది నిలబడిపోతుంది. మామూలు రోజుగా అయితే తగ్గేది 12 నుంచి. మందు లేకపోయినా పీడకపోయేది, ఏమయ్యా ఇలాంటి మందు వేసావు అని అంటే ఆస్ప్రో ఎనాసెన్ ఏం కనిపించినా కానీ దీని ముందు ఇది వేసిన తర్వాత అవి ఏం వేసినా పని చేయవు. ఒక్కండు మొరై ఆలకింపడు, కంపెనీకి పనికిరావు. నేత్ర మూడు డీపేస్ ట్రక్ దాని పని అది పూర్తి చేసి వాయించేసి యువతలకు వదిలిపెట్టి ఈ వాయుపులో మనిషి బతికితే తర్వాత పర్మనెంట్ గా తగ్గుతుంది, లేకపోతే వీడు వెళ్ళిపోతాడు సర్వరోహారం. అంచేత వీ హ్యావ్ అడ్మినిస్ట్రేట్ ది మెడిసిన్ ఇన్ ది రాంగ్ టైం. అది ఒకటి చేయకూడదు. తర్వాత నెవర్ అడ్మినిస్టర్ నేత్ర మూడు వెన్ దేర్ ఇస్ ఫీవర్. జ్వరం ఉండగా నేత్రమూరు ఎన్నడూ వేయకము. ఇది ఆ ఫీవర్ తగ్గటానికి వేసే నేత్రమూరైనా జ్వరం ఉన్నా వరుసలో వేయకూడదు. జ్వరాన్ని పైకి లేపి వీటిని మొత్తం అప్పుడు క్షాళన చేయడం మొదలెడుతుంది అనమాట. ఫినైల్ పోసుకెడుతుంది.
ప్రాసెస్ రెక్టిఫికేషన్ కానీ వీడు ఉండాలి కదా ముందు. ఇది గుర్తుంచుకోవాలి. తలనొప్పులు కూడా అంతే, అది గుర్తుంచుకోవాలి. ఇంకా ఇక్కడ దిగిన తర్వాత నెట్రమూరు వేస్తే ఫీవర్ ఉన్న అవర్స్ లో ఏది నువ్వు చెప్తున్నా అదే పైన నెక్స్ట్ వస్తున్నా. సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికి వాడికి మళ్ళీ సబ్నార్మల్ వస్తుంది. అర్ధరాత్రి ఆ ప్రాంతం అనేటువంటి తెల్లవారుజాము మరీ సబ్నార్మల్ అవుతుంది అన్నగా. సాయంత్రం ఎక్కడైతే సబ్నార్మల్ ఏటైం ఇప్పుడు వచ్చిందో అప్పుడు వేయండి. వేస్తే మొరనాడు రైతు ఫీవర్ కానీ హెడేక్స్ లో మాత్రం సాయంత్రం హెడేక్ తగ్గిపోయి బాగా ఉన్న టైం ఉంటుంది అప్పుడు కూడా నేత్రమూలు వేయకండి. నేత్రమూలు పేషెంట్కి నేత్రమూలు వేయద్దు. అన్యాయంగా ఉందండి అది కాదు. ఏంటంటే నేత్రమూలు వేస్తే మొరనాడు తొపేరం లేపేస్తుంది, ఈ డెప్పు బదలగొట్టేస్తుంది. దాని టైం అవర్స్ వచ్చినాయి చూడండి, ఆ అవర్స్ లో సహస్రారే మధ్య అక్కడ వైద్యం చేస్తూ ఉంటుంది. ఇంకా ఇది డెబ్బ వదిలేసినట్టుంటుంది. ఆ తట్టుకులు బతికితే మా నాణ్యత. అందుకని ఏం చేయాలంటే నేత్రమూరు అనేటువంటి పెద్ద డాక్టర్ గారు చాలా పెద్దవాడు, వాడు జాగ్రత్త కదిలించుకోడు. వాడి దగ్గర కంపౌండర్ వాడు ఉన్నాడు, వాడి పేరు మంచివాడు. ముందు వారిని పిలవాలి, కొంచెం ఏదో బాధ లేకుండా చూడు బాబు. అంటే ఆ హెడేక్ వచ్చి తగ్గంగానే బ్రయోనియం వేసేయాలి. వాడికి కావాల్సిన పొటెన్సీ సామాన్యంగా 200 కానీ 1 కానీ కావాల్సి ఉంటుంది. పొటెన్సీస్ ఎలా పడాలో చెప్పుకుంటాం. వేస్తే మర్నాడు నుంచి తలనొప్పి రాదు. కంపౌండర్ గారు ముందే ఏం చేస్తాడో బాధలు తీసేస్తాడు సంసారపక్షం. తర్వాత ఒక 15-20 రోజులు అయిన తర్వాత తీరుబడిగా ఓ మంచి రోజు చూసి నేత్రమూలు వచ్చాయి. మళ్ళీ ఏమీ రాకుండా పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది. ఇది పద్ధతి తప్ప తలనొప్పులు ఉన్న వాళ్ళకి నేత్రమూలు సుడిగా వేస్తే తల లేపేస్తుంది. అంటే అన్బేరబుల్ ఎగ్రవేషన్ వచ్చి తర్వాత క్యూర్ అవుతుంది. క్యూర్ అవ్వడానికి వీల్లేని స్టేజ్ లో ముదిరిపోయి ఉంటే అన్బేరబుల్ ఎగ్రవేషన్ డేంజరస్. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా నేత్రమూలతో చెలగాటలాడరా. సామాన్యంగా 12 లోపల నేత్రమూలు వాడరాదు. ఎందుకంటే ఎహెడ్ ఆఫ్ ఎగ్రవేషన్ వీలైనంత వరకు అవాయిడ్ చేసి పెరం పసు వాటి మీద వీటి మీద ఉరికే సత్సారం చేసి సాయంత్రం దాకా అలాగే అప్పుడు వేయాలి. ఇది ఈ సుడువులు తెలియకపోతే వైద్యం స్పష్టంగా మనం క్లియర్ గా చేస్తూ ఉన్నా కానీ నారాయణస్వరూ పెట్టేస్తాం. పాపం వాళ్ళు ఇంట్లో కూర్చుని మంచి వాళ్ళు అయితే అనుకుంటారు సోమపతిలు ఎక్కువైపోయి తగ్గిస్తున్నారు డాక్టర్ బాబోయ్ బాబోయ్ అంటుంటే ఉన్న తలకాయ అంతా బయటకు వచ్చేస్తుంది. కంగారు పడక అలా లోపల ఉంటారు. అది కాదు, వేసిన డాక్టర్ గాడిదని అర్థం. వేయకూడదు సూటిగా. పాపం వాళ్ళకి తెలియక మరీ మంచితనం ఉంటాం వల్ల డాక్టర్ మీద అలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు సఫరింగ్ మినిమైజ్ చేస్తూ అగ్రవేషన్ కంపల్సరీగా ఉండి తీరాలని లేదు ఇన్క్యూరబుల్ డిసీజెస్ లో తప్ప హోమియోపతిలో. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ టు క్యూర్ ఎ డిసీజ్ వితౌట్ మేకింగ్ ది పేషెంట్ సఫర్. అది హోమియోపతిలో వీలున్నంతగా మిగతా సిస్టమ్స్ లో లేదు. దాని కొంచెం అదిరిపాటు ఉండకూడదు. అంటే నేను 1 కి దెబ్బ తక్కువైనా అనకూడదు. అర్థగారం 1 వేసేసాను అన్నాడు. 1 ఎందుకండి అంటే నేనేనాడో ఆ పొటెన్సీకి 7 తక్కువ వేయలేదు అన్నాడు. చూసుకోకూడదు. 1 కవర్సీ చూసినాడు 1 వేయాలి కానీ 1 కంటే తక్కువ వేస్తే నా మర్యాదకు భంగం ఉన్నవాడు వాడు వేసుకో మనం చూసుకుని జాగ్రత్తగా అలా చేస్తే వస్తాయి అగ్రవేషన్ సరేమి అక్కర్లేదు. లేదా గంట కూడా వచ్చేయండి అంటే వచ్చేస్తాయి. రాకపోతే శుభ్రంగా తగ్గేస్తాయి. ఇది గుర్తుంచుకోండి. నక్స్వామిక తలి జ్వరము వీటిలలో, నక్స్వామిక తలనొప్పులు వాటిలలో కూడా అంతే, నక్స్వామిక హెడేక్స్ లో
விபரீதமாக என்கிட்டே கூட்டு ஒண்ணுங்க நக்ஸ்வாமி கவிக்கு பேசி அக்ரேஷன் அதுக்கடி வாடு ஹரிசலாக்கப்போதே వాడికి ప్రయోజనమైన ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అనుకోకండి ఇట్ ఈస్ రిక్వైర్డ్ తల్లకు తగ్గి అప్పుడు నడుస్తాను సాయంత్రం మొన్నడు పోతున్నా తల్లొక్కులో ఉండగా నక్స్వామి కదా ఇంకా ఒక విషయం నక్స్వామిగా పొద్దున పూట వీలైనంత వరకు వేయటం అవాయిడ్ చేయాలి హ్యానిమన్ స్వయంగా చెప్పారు ఎమర్జెన్సీ కేసెస్ అయితే తప్ప అంటే సాయంత్రం దాకా ఆగితే పేషెంట్ ఎట్లా ఉంటాడో అనేటువంటి కండిషన్స్ లో అయితే తప్ప నక్స్వామిగా ఇట్ ఈస్ నాట్ గుడ్ టు అడ్మినిస్టర్ నక్స్వామిగా ఇన్ ది మార్నింగ్ అవర్ నైట్ బెస్ట్ టైం నక్స్వామి కవిటని భోజనం చేసి పండుకున్న టైంలో భోజనం చేసి ఒక గంట పోయిన తర్వాత నిద్రపోబోతూ నక్స్వామిగా వేస్తే ఐడియల్ గా పనిచేస్తుంది ఏమిటి దీని రేషనేలు అని మీరు అడుగుతాం ఒక్కొక్కప్పుడు మనలో ఉన్నటువంటి కాఫీ గాని కళ్ళు గాని ఈ కకార కూటాలు మనం తాగినవన్నీ ఉంటే చూడండి టొబాకో గాని మద్యము గాని దీంతో దేంతోనో చిన్న కట్యం పెట్టుకుని లిటిగేషన్ పెట్టుకుంటుంది వెళ్ళి డిస్కషన్ పేషెంట్ కోసం పెట్టుకుంటే ఏమవుతుంది తెలిసినా ఆ లోపల ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉన్నప్పుడు చిన్న నాట్యాలు బుర్ర తెలుగులు అంటే వర్తిగో ఇవన్నీ ఉంటాయి అది దాదాపు ఒక గంటన్నర రెండు గంటలు ఉంటాయి ఇది పొద్దున్నే వేసుకున్నాడు అనుకోండి వీడు ఆఫీస్ తగినే టైంకి అవి వస్తాయి అంటే వీడి యాక్టివ్ అవర్స్ వచ్చే టైంకి వీడికి నాద్య వర్తిగో లేతే ఇలా ఇలా చూస్తూ ఉంటాడు ఇలా బట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో లేచి నుంచుంటే ఎలా ఉంటుందో అటు ఇటు చేసి కొట్టుకుంటూ ఉండాలన్నమాట లేచి ఏమిటంటే పొద్దున్నే నక్స్వామి వేసుకున్నాడు అని ఇంట్లో ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఆ మధ్యాహ్నం లంచ్ కానీ ఇక్కడ లేచి ఇలా ఒళ్ళు వస్తుంది కష్టపట్టుకోపోతాడు పక్క వాళ్ళు చేస్తాడు ఏమిటంటే ఏమనుకోకపోయాడు నక్స్వామితో వనం వేసుకున్నాను అని చెప్పాలి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం నక్స్వామికి ఎప్పుడన్నా రాత్రి వేసుకుంటే ఈ టైం నిద్రలో వెళ్ళిపోతుంది పొద్దున వచ్చేది తలంటు పోసినట్టు ఫ్రెష్ గా ఉంటాడు మనిషి మైండ్ చాలా అలర్ట్ గా క్లియర్ గా ఉంటుంది ఇవన్నీ బాగా స్టడీ చేసి గమనించి హనుమన్ గారు అని చెప్పాడు ట్రై టు అవాయిడ్ యూజింగ్ నక్స్వామిగా ఇన్ ది మార్నింగ్ తప్పకుండా వస్తూ గుర్తుంచుకోండి ఈవెన్ ఎక్యూట్ కేసు ఆల్సో ఇఫ్ ది కేసు ఇస్ నాట్ ఎమర్జెన్సీ ఆర్ డేంజరస్ యూ కెన్ వెయిట్ స్టిల్ నైట్ బట్ ఇఫ్ ది కేసు ఈజ్ వెరీ అర్జెంట్ ఇచ్చేస్తూ అయితే 30లో సామాన్యంగా ఈ పేచీ రాదు 200 దగ్గరికి తగులుతుంది ఈ వర్తిగో ఇవన్నీ 1M లో షూర్ గా తగులుతుంది 1M పొటెన్సీ వేస్తే లోపల వీడు పుచ్చుకున్న మందుల్లో పనికిరాలు ఉన్నా తాగుల్లో పనికిరాలు ఉన్నా తింటంలో పనికిరాలు ఉన్నా పోరా హోది రారా కాసుకో ఉంటుంది వాళ్ళు బయటికి అవుతుంది నేను అందుకని ఆ గంటలు రాత్రుల్లో కొట్టేస్తాయి ఇది చాలా చాలా ట్రూత్ హనుమన్ చెప్పింది అందుకని ఆల్వేస్ చూస్ టు యూజ్ నక్స్వామికా ఇది నైట్ ఇలాంటివే కొన్ని కారణాల వల్ల తర్వాత చెప్పుకుంటాం ఆల్వేస్ చూస్ టు యూజ్ సల్ఫర్ ఇన్ ది మార్నింగ్ సల్ఫర్ పొద్దున 5:30 వచ్చి వేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ నక్స్వామికా రాత్రి పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు వేసుకోండి బెస్ట్ రిజల్ట్ బెస్ట్ రిజల్ట్స్ అంటే ట్రబుల్ అవాయిడ్ చేసుకోవచ్చు ఇంకా డ్రగ్ రిలేషన్షిప్ అని ఉన్నది అది తెలియకుండా డ్రగ్లు వాడరా అంటే ఒక ఔషధానికి ఇంకొక ఔషధానికి ఉన్న సంబంధమేమి అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉన్న సంబంధం ఉంటే ఫ్రెండ్ అవుతాడు లేకపోతే ఎనిమీ అవుతాడు లేకపోతే న్యూట్రల్ అవుతాడు లేదా ఒక్కొక్కప్పుడు అవతల వాడి లూప్ హోల్స్ తెలిసిన వాడు అవుతాడు అంటే వాడు ఏమన్నా చేస్తే వీడు ఉపసంహరణ చేయగలడు అనమాట ఎవడన్నా చెప్పుకుని వాడు నా మీద పిటిషన్ పెట్టాడట అంటే ఎవరి చేత టెలిఫోన్ చేయిస్తే వీడు ఆ పిటిషన్ లాగేస్తాడో చెప్పగలడు
ఇట్లా నాలుగు రకాల సమంతరం కనుక ఒక మందుకి ఇంకొక మందు కాంప్లిమెంటరీ అంటే పరస్పర పరిపోషక ఔషధములు రెండు అంటే వారు ఫ్రెండ్స్ అండి వారితో చూస్తే మనకు పని అవుతుంది ఇలాంటి నక్షామికతో ఏమున్నాయో చూస్తున్నాం పరస్పర పరిపోషక ఔషధం వీరితో నక్షామికతో సల్ఫర్ చాలా కాంప్లిమెంటరీ ఇద్దరు పెద్దవారే సల్ఫర్ మరీ పెద్దవారు ఎందుకని దీర్ఘవ్యాధి విపాక వ్యతిరేకము అయినటువంటి అతి ప్రగాఢమైన సుదీర్ఘమైన ఔషధంలో ఇది ఒకటి వెరీ డీప్ వెరీ లాంగ్ యాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ రాడికల్లీ క్యూరింగ్ యాంటీ మయాజిన్ క్రిమిడి వస్తాం ఆ డ్రగ్కి వస్తున్నాం ఓకే వినండి రాసుకోవాలి అందుచేత దాంతో దీనికి సమంతరాలు ఉన్నాయి నక్షత్రానికి అది కూడా అనవసరంగా వేసుకున్న మందులన్నింటినీ న్యూట్రలైజ్ చేసి పారేస్తుంది ఇది కూడా అనవసరమైన మందులన్నింటినీ న్యూట్రలైజ్ చేసేది కొంత కొంతమందికి సల్ఫర్ మొదటి డోసుగా వేస్తే ఏది క్రానిక్ ట్రీట్మెంట్ మొదలెడుతుండగా మీరు మొట్టమొదటిగా వాడి సల్ఫర్తో పోనీ చేస్తే చాలా చక్కటి ఐడియల్ క్యూర్స్ దొరుకుతాయి నక్సోమికాతో మీరు ప్రారంభం చేస్తే చాలా చక్కటి ఐడియల్ క్యూర్స్ కొందరికి జరుగుతాయి అంటే ఇరిటబుల్ ఫెలోస్ కోపిష్టి కోపసారి వాళ్ళు చిరాకు గాళ్ళు పైచపు ఉండి వాళ్ళు పైచపు నోరు వాళ్ళు వీళ్ళందరికీ నక్సోమికా ఒక డోసు వేసేస్తే వాళ్ళని కానటువంటి సింటమ్స్ ఫాల్స్గా ఉన్నవన్నీ వెళ్ళిపోయి అసలు వ్యాధి మిగులుతుంది ఈ మధ్య వేసుకున్న మందు తాలూకు అపలక్షణాలు వెర్రివెక్కుల లక్షణాలు పోతాయి న్యూట్రలైతే వీడి అసలు వ్యాధి మీరు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అది మీకు నిజ స్వరూపం చూపిస్తుంది ఇది నక్సోమిక అలాగే ఈ అదిరిపాటు గాళ్ళు కాక జిడ్డు గాళ్ళు అంటారు కొంతమంది అంటే బండికి వెళ్ళాలి తెల్లవారుజాము లేవరా అంటే 8:30 ట్రైన్కి వెళ్దాం లే అది ఇంకో డిపార్ట్మెంట్ అంటే జిడ్డు డిపార్ట్మెంట్ అంటారు ఇప్పుడు ఇందాక చెప్పింది ఫైర్ బ్రాండ్ కప్పగంతుల వాళ్ళు ఈ రెండవది రబ్బర్ చెట్టు వారు ఆమోదం వారు కూతురు మాట్లాడుతూ ఉంటాడు ఏ క్లాస్ ఫిలాసఫీ క్యాంటు వెల్ క్యూరెంట్ వాళ్ళిద్దరికి తేడా చెబుతూ ఉంటాడు కూతురు స్నానం చేయమంటే చొక్క చెప్పేస్తాడు మీకు ఇలాంటి అల్ప విషయాలు తప్ప మిగతా పెద్ద పెద్ద విషయాలు పట్టాలి ఎందుకని కుర్చీలోంచి లేచి స్నానం చేయాల్సిందని ఎడుపు భగవద్గీత చెబుతూ ఉంటాడు అందులో అంతరార్థాలు చెబుతాడు సరే కానీ స్వామి మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటే గతం ఆఫీస్ నువ్వు భగవద్గీత చెబుతుంటే ఆఫీస్ అంటాడు ఇవాళ మెటీరియల్ ఇస్తుంటాడు వీళ్ళు జిడ్డుగాడంటే ఆ లక్షణం కల్పించినటువంటి వాళ్ళకి సింతం తిన్నగా లేక డ్రగ్ దొరక్కకపోతే మీరేం చేయాలంటే మొదటగా మీకు వచ్చినప్పుడు సల్ఫర్ 30 బోణీ చేయాలండి మంచి బోణీ అది షౌకర్ బోణీలు అండి అది చేస్తే ఏమవుతుందంటే వీడియోలో ఉన్నటువంటి అక్కర్లేనటువంటి డ్రగ్స్ నక్సోమిక వాడికి అదేం చేసిందో ఇందాక కప్పగంతుల వాడికి వీడికి ఇది ఏ పని చేస్తుంది వీడి సింటమ్స్ ఏమిటో మిగులుతాయి 2-3 వారాల్లో మిగిలినవన్నీ పోతాయి వాడి డ్రగ్ దొరుకుతుంది వాడికి ట్రీట్మెంట్ చేస్తారు ఈ రెండు డ్రగ్స్ అలాంటి పని చేస్తాం అందుకనే వీడిద్దరు ఫ్రెండ్స్ అంతేకాక నక్సోమిక వేయమన్నారు కదా అని చెప్పి మోతాదు ఎట్లా సార్ అని అడిగితే మెడికల్ స్టోర్స్ మోతాదు అంటే పొద్దున డోసు మధ్యాహ్నం డోసు సాయంత్రం డోసు వై చేసేమనుకోండి నక్సోమిక అలాగ పిచ్చిముడ గొడుగులే అయిపోతారు అప్పుడు వీడిని పిలిస్తే వాడిని పిచ్చి వరే తప్పునా అని చెప్పి దక్కుతాడు సల్ఫర్ 200 డోసు అయితే ఆ ఈవిల్స్ అన్ని లాగేస్తుంది అలాగే సల్ఫర్ మందుల షాపు డోసులు వేసామనుకోండి 2-3 నెలలు వేశాం స్నానం చేయడు పొద్దున్న లేవడు పండ్లు తోమడు అన్నాడుగా
ఏవయా పడు తోపు అంటే తోపులు వాళ్ళంతా ఈసా తీసుకొస్తున్నారు. ఎవరు గతికి వాడి వీళ్ళు రెగ్యులర్ గా పడు తోపుకున్న వాళ్ళంతాను ఏమిటి అచీవ్మెంట్ చేశారు సంతోషం. స్నానం చే బట్టలు మార్చండి, ఒంటి మీద తిరుగుతాయి వేసుకున్న బట్టలు, ఇలాగా పెంచే కావాలని పెంచుకుంటాం కాకుండా ఘటన చేసుకోడు. స్నానం చేయడు, పక్కన అసహ్యంగా వాసన వేస్తుంటుంది. ఏమయ్యా ఆర్టిస్ట్ ఒక్కోడు వాడి ఇంటికి పెడతాం, పెయింటర్ ప్రమాణమైన పెయింటింగ్స్ వేస్తాడు. ఏమయ్యా నువ్వు మనిషిని ఇలా ఉంటే అంటే ఆర్టిస్ట్ అంటే అప్పుడు అంటాడు, ఇదిగో ఆర్ట్ అంటే వెంట్రుకల్లోని చర్మంలోని వీటిలో ఉందా, ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి. వేదాంతి అలాగే మాట్లాడతాడు, సల్ఫర్ పేషెంట్ ఆర్టిస్టు అలాగే మాట్లాడతాడు, డ్రామా యాక్టర్ అలాగే మాట్లాడతాడు, సినిమా యాక్టర్ అలాగే మాట్లాడతాడు,